ఒక్కొక్కడు పాతికి పెళ్ళిళ్ళు చేసేసుకోవడం ఆ పాతికి పెళ్ళిళ్ళకి మళ్ళీ మనం ఎగేసుకుంటూ ప్రతి పెళ్ళికి వెళ్ మీరు ఏంటి కాపురాలు చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ అది జీవితం అంటే అర్థమైంది తెలుసా అండి మనకి మీకు మీ శ్రీరాముడు శ్రీరాముడు మనకి వెనక ఎప్పుడు జానక్యాహ కమలాంజలి యా పుటేయా యా పద్మ అని మనం మనకు వెడ్డింగ్ కార్డ్స్లో ఇస్తున్నాం అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ యజ్ఞాచరిత శ్రేష్ట అన్నారు మీరు పెళ్ళిళ్ళకి వెళ్తే ఏం ఆశీర్వదించాలి మీరు పెళ్ళి ఈ ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన చాలా 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 గొప్ప పాయింట్లు అయితే అంటారు ఏమిటోది జోగ్ అంటారు అనుకోండి పెళ్లి అనేది సమాజానికి ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భార్యాభర్తలిద్దరూ చేసే ప్రేమ అనే వ్యవసాయం లేదా ప్రేమ అనే యజ్ఞం లేదా పెళ్లి అనే ఒక మహత్కార్యం యజ్ఞం ద్వారా ఒక ఉత్తమ ఉత్తమ పౌరుల్ని ఉత్తమ శ్రేణి పౌరుల్ని సమాజానికి అందించడం అనే యజ్ఞం ఇది అది ఒక అత్యద్భుతమైన క్రతు అది అది పోయింది రెండవది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఇది పోవడం కారణంగా ప్రధానంగా ఇది పోవడం కారణంగా నేను పెళ్లి చేసుకున్నాను నీ మీద నాకు గౌరవం లేదు నా మీద నీకు గౌరవం లేదు నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను నీ స్వేచ్ఛ నీది నా స్వేచ్ఛ నాది నీ ప్రైవసీ నీది నా ఎవరికి ఆడు సపరేట్ అకౌంట్లు అయితే పెళ్లి చేసుకోవడం ఎందుకు ప్రతినిధి నీది నీది అంటున్నాడు నాది నాది అంటున్నాడు ఎక్కడ ఒక చోట కాలింది నువ్వు నాకు నచ్చలేదు అన్నాడు వెళ్ళిపోతున్నాను అన్నాడు మధ్యలో కొన్ని వందల వేల మంది ఆశీర్వదించడానికి పెళ్లి టైంలో వెళ్ళారు చూడండి వీళ్ళందరూ ఎదవల అసలు వీళ్ళు చెప్పు తీసుకొట్టేయద్దు మేము మనం సిన్సియర్గా వెళ్ళి ఆశీర్వదించాం కదా శతమానం భవతి శతాయు ఇప్పుడు నేనైతే యజ్ఞాచరిత శ్రేష్టస్తేవేత రోజున సయత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది మనం ఎవరైతే పెద్దవాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయావు నువ్వేం చేస్తే అదే నువ్వు యాభై పెళ్ళిళ్ళ నేను యాభై పెళ్ళిళ్ళు నువ్వు చుట్టకాలుస్తున్నావా నేను చుట్టకాలుస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నువ్వు ఏ పని చేస్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే నేను బాగుపడినా నేను నాశనమైనా నీ ఫాలోయర్గా నీ 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 బాధ్యత చాలా ఉంది అని అర్థం నేను ఒక్కడిని కాదండి ప్రపంచం నేనొక్కడిని కాదు మన ఒక్కడ ఏదీ కాదు ఎంతో కలిస్తేనే మనం 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 వేర్ సమ్థింగ్ అని అర్థం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఈ సృష్టి ఈ సృష్టి పరమాత్ముడు సృష్టి సమానం కానీ సృష్టిలో ఏది సమానం కాదు దేనికదే యునిక్ మీరు మీరే మీ భార్య మీ భార్యే మీ పిల్లలు మీ పిల్లలే మీ ఫ్యామిలీలో మీరు నలుగురు ఉంటే నలుగురు నలుగురే నలుగురే అంతే తప్ప మీలాగా మీ అన్నయ్య ఉండడు మీలాగా మీ చెల్లెలు ఉండడు మీలాగా మీ నాన్నగారు ఉండడు సృష్టి అంత గొప్పది మనిషి తయారు చేస్తే పరమాత్ముడు సృష్టి అంత యునిక్ మనిషి తయారు చేసే ఒక వస్తువు ఆ వస్తువు బ్రాండ్ వేస్తే ఆ బ్రాండ్లో తయారు చేసే ప్రతి వస్తువు అలాగే ఉంటుంది కొన్ని వేల పుస్తక గొప్ప మారుతూ ఎయిట్ హండ్రెడ్ అన్నారనుకోండి మీరు లక్ష ప్లాన్ చేస్తే ఆ లక్ష ఒకలాగే ఉంటాయి కానీ పరమాత్ముడు కాదని మీరు చూడండి సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది పుట్టారు కొన్ని కోట్ల మంది పోతారు ఇంకా కొన్ని కోట్ల మంది ఉంటారు ఎవరి తంపి్రెషను ఏంటండి అది ఎవడి చిన్న ప్లేస్ ఏంటిది ఏంటి ఆ యూనిక్నెస్ అది ఎవరు చేయగలడు అంటే నేను మధ్యాహ్నం ఇప్పుడు ఒక రోబో రోబో సినిమాలో ఒక సీన్ వస్తున్నాను చూనే వస్తుంటే వాడు ఒక ఆ రోబో ఒక రజనీకాంత్ ఆ రోబో క్యారెక్టర్లో రజనీకాంత్ సైంటిస్ట్ కదా ఆ రోబో క్యారెక్టర్ అంటున్నాడు ఈ దీంట్లో మానవుడికి సంబంధించిన ఫీలింగ్స్ ఏవో కలెక్ట్ చేయాలి కలెక్ట్ చేయాలి అంటే అది డిఎన్ఏ వల్ల సాధ్యం అంటాడు అయితే డిఎన్ఏ మనం మనం చేసేద్దాం అంటే ఆ దేవుడు సాధ్యం అన్నాడు అది మన కుదరదు ఫీలింగ్స్ ఎలా కలుగుతున్నాయి అది మన కుదరదు దేవుడికే సాధ్యం అని సో అట్లా అట్లాంటి అట్లాంటి ఒక మనిషి ఇంకొక మనిషిని తన జీవితంలోకి తెచ్చుకుంటున్నాడు అంటే నువ్వు నువ్వే ఆ అమ్మాయి అమ్మాయే పాతిక సంవత్సరాలు ఒక చోట పెరిగావు ఆవిడ ఒక చోట పెరిగింది ఇద్దరు ఇద్దరు మనసులు కలిసినాయి అంటారే ఇదంత ట్రాష్ కొంత పర్సెంట్ ఏదో కలిసిందనమాట కొంత ఏదో నచ్చిందన్నమాట ఇంటికి వెళ్ళి షెల్టర్ కిందకి వెళ్ళి తలుపులు వేసుకుని లోపల ఉంటారు చూడండి ఒక వారం ఏ ఎనిమిది రోజులు మొదలవుతాయి అనమాట ఏ కొర్రీ ఏదో బొక్క కనిపిస్తుంది ఇక్కడ ఏదో బ్లాక్ ఒక స్పాట్ కనిపిస్తుంది ఇంకోటి ఏదో కనిపిస్తుంది ఇంకోటి ఏదో నచ్చదు ఎలా నచ్చుతుంది యూనిక్ అది నచ్చే అవకాశం లేదు జీవితాంతం నిన్ను నేను నన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం పేరే కాపురం అంతే తప్ప ఎక్కడ నచ్చలేదు అక్కడ కట్ చేసి అంటే నెక్స్ట్ దానికి రెడీ అయిపోతావా వాడు నచ్చడు నెక్స్ట్ మూడో దానికి రెడీ అయిపోతారా ఈ మధ్యలో పిచ్చముండవాడుకులందరూ మొత్తం వేలం వేరుగా ఈ పెళ్ళిళ్ళకి అన్నిటికీ అన్నిటికీ గిఫ్ట్లు తీసుకుంటూ వెళ్ళి ఈ శతమానం ఈ శతమానం భవతికి అర్థం లేదు నువ్వు చేసుకునేదానికి అర్థం లేదు అసలు నువ్వు ఏంటిది ఎక్కడ ప్రాబ్లం ఉంది నమస్కారం సదాచార సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మిక ప్రవచనాలను గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి